నమస్కారం, సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అరుణ. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఇప్పటికైనా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేయడం మానుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. నువ్వు ఒక మంత్రి పదవి చేసి ఉన్నత స్థానం అలంకరించిన నీవు గుడివాడలో చంద్రబాబు నాయుడు మీటింగ్ పట్టిన తర్వాత పిచ్చెక్కిందిరా నీకు, నీ ఇష్టం వచ్చేట నోరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటే జాతీయ నాయకుడిని పట్టుకొని నీ ఇష్టం వచ్చేట వాగావే, ఆ వాగే కూతలకు అద్దు పద్దు లేదు అడుగుతున్నా. ఒరే కొడాలి నాని, చంద్రబాబు ఎలాంటి వాడు తెలుసారా నీకు? ఒక రాష్ట్రపతిని చేసినటువంటి మహానుభావుడు, పార్లమెంటు స్పీకర్ను ఒక ఎస్సీ బాలయోగ్యని చేసేవాడు ఘన చంద్రబాబు నాయుడుది. భారతదేశం ఉన్నటువంటి చాలామంది చంద్రబాబుకు నువ్వు ప్రధానమంత్రి కావాలి అని అడిగితే వద్దన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు రా. ఒరే గుట్కా నాని, నీవు గుట్కా తినుకుంటూ నీ ముఖం చూసుకోరా ఒక్కసారి అద్దంలో. ఒరే చెత్తనా కొడక, నీ ఒక్కడికే కాదురా మాకు తెలుసు తిట్టనీకే, కానీ మా నాయకుడు అది నేర్పలేదురా. ఒరే చెత్తనా కొడక, నువ్వు అనుకుండొచ్చు రే, నీకు రాబో రోజుల్లో ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి. నీ దమ్ము ఉంటే, నీ మొగోడు పెడితే, సీము నెత్తులు ఉంటే నీవు ఖచ్చితంగా ఎట్టిమంటి పరిస్థితులు అదే గుడివాడ నుంచి గెలిచురా. దమ్ము ఉంటే ఒరే ఇవాళ మీ డిస్టిక్లో ఎన్ని సీట్లు గెలిపిస్తావు నువ్వు? అరే నీ ఇవాళ ఎన్ని సీట్లు గెలిపి చెప్పురా మొగోడు పెడితే. మొగోడా, నీవు చంద్రబాబు పట్టుకొని నీ ఇష్టం మట్టు బాగుతావా? అసలు నీ టికెట్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది, టికెట్ చంద్రబాబు రా బీఫారం ఇచ్చింది, చంద్రబాబుని సంతకం ఇచ్చావా? నీకు దమ్ముంటే పార్టీ వదిలిపోయేటప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సిందిరా చెప్తాముడా కొడక. నీకు ఇవాళ మేము ఒకటే కోరేది, చంద్రబాబు ఇష్టం ఉండటం నోరు వచ్చినట్టు నేను ఇష్టం వచ్చేటం మాట్లాడుతుంటే ఇదే విధంగా జరిగితే అక్కడ ప్రజలు నీకు రేపు 2 నెలల్లో ఎన్నికలయ్యి, నీకు ఎన్నికలైన తర్వాత డిపాజిట్ గల్లంత చేస్తారా, నీకు ఓడగొడతారా? ఓడిపోయిన మరుసటి రోజే నీకు బట్టలుప్ప తీసి ప్రజలు రాళ్లతో కొట్టి తరిమి తరిమి ఒక పిచ్చి కుక్కని ఏ విధంగా పిచ్చి కుక్క మీదకి వచ్చి కరుస్తే ఏ విధంగా భయపడతారో, ప్రజలు భయపడి ఈ దరిద్రుడు ఈ ముండా కొడుకును ఇలాగే ఉంచితే ఊర్లో నాశనం అవుతుంది, ప్రజలు ఉరుకుతాడు, పిచ్చి పట్టిస్తాడని చెప్పి భయంతో రాళ్లతో కొట్టి నిన్ను తరుముతారు రా. ఒరే కొడాలి నాని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని చంద్రబాబు జోలికి కానీ, మా లోకేష్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ జోలికి కానీ వచ్చిందంటే నీ వీపు సున్నమై కదా చెత్తనాయాలా. నువ్వు అసలు ఎందుకు మాట్లాడుతున్నావు రాడు? నీకేమైనా మాట్లాడితే ఏమైనా ప్రమోషన్ ఇస్తాను అనుకున్నావురా? ఉన్న పదవి పోగొట్టుకున్నట్టు దరిద్రురా నువ్వు. ఇటువంటి దరిద్రుడికి నీకు నువ్వు గుట్ట తింటావు రోజు, ఆ గుట్ట తిని నీవు ప్రజలు ఏం ఉద్ధరిస్తావు? నియోజకవర్గ సమస్యలు పట్టించుకోకుండా నీ ఇష్టం వచ్చినట్ట చంద్రబాబు తిట్టనీకే నీకు పోటు పనులు ఇచ్చారా నీకు? అందుకనే చంద్రబాబు నాయుడు జోలికి వస్తే నిన్ను సున్నం చేస్తారు, అక్కడ ప్రజలు సున్నంగా చేస్తారు నీకు. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇటువంటి చెత్తనాయనందరినీ పెట్టుకుని పార్టీలో నువ్వు పార్టీ ఏదైతే అడుగుతున్నా, ఇటువంటి దుర్మార్గులు మాట్లాడుతుంటే ఓ జాతీయ పార్టీ నాయకుడు ఉంటే ఆ మనిషి ఇష్టం వచ్చిన నోరు వాగేశ్వరు వాగుతుంటే మీరు ఇవాళ చూస్తూ ఊరుకుంటే నీవే దీన్ని ప్రోత్సహిస్తున్నట్టు అర్థమవుతా ఉంది. అందుకే ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. ఈ గుట్క లాంటి దుర్మార్గులు చాలామంది ఉన్నారు, తిట్టేవాళ్ళు వీళ్ళందరినీ ఏరి ఓట్ల రూపకంలో 2 నెలల అడ్రస్ గల్లంత చేస్తారు. వచ్చేది చంద్రబాబు, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడు మీ కథ ఆ రోజు తెలుస్తుందిరా మీ కథ రే గుట్క. అందుకనే నోరు వాగితే మాత్రం ఇంకా నీ ఒళ్ళు సున్నమవుతుంది. నోరు జాగ్రత్త పెట్టుకో, 4 జాగ్రత్త పెట్టుకో. నిన్ను ప్రజలు తరిమి కొట్టే రోజు 2 నెలల ఉందిరా, అదొక్కటి తెలుసుకొని జాగ్రత్తగా మెలుకోవాలని కోరుతున్నాను. అయోధ్యలో ఈ నెల 22వ తేదీ బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో నగరంలో అయోధ్య రామాలయ సంబరాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు శ్రీ సీతారాముల కళ్యాణం సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఆయన నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న అయోధ్య రామాలయ సంబరాల ఏర్పాట్లను వారు పరిశీలించారు. ఈ నెల 22వ తేదీ అయోధ్యలో బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరగనున్న నేపథ్యంలో
నగరంలో అయోధ్య రామాలయ సంబరాలను ఘనంగా నిర్వహించేందుకు శ్రీ సీతారాముల కళ్యాణోత్సవ సమితి కృషి చేస్తోంది. ఇందులో భాగంగా నగరంలోని ఎగ్జిబిషన్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో అయోధ్య నమూనా శ్రీరాముని ఆలయం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను సమితి ప్రతినిధులు మహాబలేష్, డాక్టర్ మోక్షేశ్వరుడు, హరీష్ బాబు, నాగోజీరావు తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ నెల 22వ తేదీ అయోధ్యలో బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో నగరంలో అయోధ్య రామాలయ సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఆ రోజు సాయంత్రం 4 గంటలకు నగరంలోని జమ్మి చెట్టు నుంచి మున్సిపల్ ఎగ్జిబిషన్ మైదానం వరకు శోభాయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అనంతరం ఎగ్జిబిషన్ మైదానంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలను నిర్వహిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీమతి అష్టాక్షరి పీఠాధిపతి అష్టాక్షరి సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి పాల్గొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీరాముని కృపకు పాత్రులు కావాలని చెప్పారు. జై శ్రీరామ్. ఈ నెల 22వ తారీఖు అయోధ్యలో రామమందిర ప్రతిష్టా కార్యక్రమం గురించి ప్రజలందరికీ తెలిసిందే. మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 22వ తారీఖు 12:30 అయోధ్య రామ ప్రతిష్ట కార్యక్రమం చేస్తున్నారు. అదే రోజు మన కర్నూలు నగరందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి వారి ఆధ్వర్యంలో జమ్మి చెట్టు నుండి 1 గంటకు జమ్మి చెట్టు నుండి భారీ శోభాయాత్ర ఏర్పాటు చేశారు. ఆ రోజు 12 గంటలకు రాముని యొక్క విగ్రహం కూడా వచ్చేసి ఉన్నది. ఈ శోభాయాత్ర లలితాపేట నుంచి ప్రారంభమై చిత్తార్ వీధి, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, పూల బజార్, మించిన్ బజార్, విక్టోరియా టాకీస్, అజంతా హోటల్, కొండారెడ్డి బ్రిడ్జ్ మీదుగా ఎగ్జిబిషన్ గ్రౌండ్కి చేరుతుంది. సాయంత్రం ఐదు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. ఆ రోజు 22వ తారీఖు ప్రతిష్ట కనుక 22 నదీ జలాలను తీసుకొచ్చి మహిళలు కళాశాలతో మోసుకొని తీసుకొని వస్తున్నారు. వారి స్వహస్తాలతో ఇక్కడ నమూనా యొక్క ఆలయం నిర్మించారు. వాళ్ళ స్వహస్తాలతో రామునికి అభిషేకం చేసే కార్యక్రమం కూడా ఏర్పాటు చేయబడింది. అనంతరము ప్రవచనాలు ఉంటాయి. ప్రవచన అనంతరము పట్టాభిషేక కార్యక్రమం ఉంటుంది. అనంతరము వచ్చిన భక్తాదులందరూ కూడా అల్పాహారం ఏర్పాటు చేశారు. శ్రీరామ్, 22వ తేదీ అయోధ్యలో జరుగు బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టను పురస్కరించుకొని మన కర్నూలు నగరం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ సమితి ఆధ్వర్యంలో అయోధ్య రామాలయ సంబరాలు అంగరంగ వైభవంగా జరగడానికి కర్నూలు అయిన మేము చాలా గర్విస్తున్నాం. దానికి కారణం కర్నూలుకు అయోధ్యలోని రామాలయానికి చాలా సంబంధం ఉంది. అది చాలామందికి తెలియదు. ఏరా అంటే ఒకానొకప్పుడు ఆ కేసు నడుస్తున్న తరుణంలో అశోక్ సింఘాల్జీ గారు వారి కొంచెం ఫైనాన్షియల్గా కొంచెం డ్రాబ్యాక్ అయితే, ఆ డ్రాబ్యాక్ కాకుండా మన జి పుల్లారెడ్డి గారు, స్వీట్స్ అధినేత గారు, జి పుల్లారెడ్డి గారు వారు ఫైనాన్షియల్గా దాదాపు 1 కోటి రూపాయలు ఇచ్చి ఆ కేసును నడవడానికి చేసినటువంటి మహనీయులు. అటువంటి దానికి దీనికి సంబంధం పెట్టుకునే మనం ఈ ఘనమైన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో భాగంగా శోభాయాత్ర 1 గంటకు లలితాపీఠం జమ్మి చెట్టు నుండి ప్రారంభమవుతుంది. అది వన్ టౌను, పూల బజారు, అట్లనే మించిం బజారు, పాత బస్టాండ్, కొండారెడ్డి బుర్జు మీదుగా ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ చేరుతుంది. మధ్య మధ్యన కూడళ్లలో ప్రసాద వితరణ, వాటరు, మజ్జిగ అన్నీ చేకూరుతాయి. స్వామివారి వచ్చేటప్పుడు స్వామివారికి ఘన స్వాగతం పలికేందుకు పూల వర్షము, అలాగే పటాసులు కాలుస్తూ స్వామివారిని శోభాయాత్రను ఘనంగా ఆహ్వానిస్తున్నారు. ప్రసాద వితరణ కూడా ఉంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ జై శ్రీరామ్. 22వ తేదీ అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా కర్నూలు నగరంలో పెద్ద కార్యక్రమం ఏర్పాటు చేశాము. దీంట్లో ముఖ్యమైన 4 ఘట్టాలు లలితాపీఠం జమ్మి చెట్టు దగ్గర సీతారాముల వారి కళ్యాణం ఏర్పాటు చేయడం జరిగింది. అది 10 గంటలకు స్టార్ట్ అవుతుంది, 11:30 ముగుస్తుంది. తర్వాత అక్కడ లైవ్లో ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా అయోధ్యలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని చూపించడం జరుగుతుంది. తర్వాత 1 గంటకు సాంప్రదాయంగా శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ నమూనాలయంలో దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. అలా దర్శనం తర్వాత ఇక్కడ పట్టాభిషేక కార్యక్రమంతో ముగుస్తుంది. ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా సంప్రదాయ హిందూ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేట్టుగా ప్రతి వృత్తి వాళ్ళు, ప్రతి కల్చర్ ఎవరెవరికైతే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయో వాళ్ళన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వివిధ భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేట్టుగా ఉంటాయి. స్టేజ్ పైన భరతనాట్యము, కూచిపూడి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది.
400,000 జనాభా ఉన్న కర్నూలు జిల్లాలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కురవలకు కేటాయించాలని కురవల రాజకీయ జేఏసీ చైర్మన్ రవికుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో కురవల జేఏసీ నాయకులు మాట్లాడుతూ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కురవలకు తెలుగుదేశం పార్టీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా ఉన్న కురవలకు అధికార వైసీపీ పార్టీ ఇంతవరకు ప్రకటించిన అభ్యర్థులలో ఎలాంటి న్యాయం జరగలేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కురవలకు ఇస్తే గెలిపించుకుని వస్తామని వారు తెలిపారు. ఇంతవరకు కురవలకు రాజకీయంగా ఏ పార్టీ అండగా నిలవలేదని, తెలుగుదేశం పార్టీ కురవలకు ఎమ్మెల్యే ఎంపీ స్థానాలను కేటాయిస్తే తప్పక విజయం సాధిస్తామని వారు తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలో కురువా మదాసి కురువా మదారి కురువా పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ పార్టీల అభ్యర్థులకు మీడియా మిత్రులకు నమస్కారం. ముఖ్యంగా వివిధ పార్టీలలో ఈరోజు లిస్టులు విడుదల చేస్తున్నటువంటి పరిస్థితి, ఎంపీ ఎమ్మెల్యేకు సంబంధించిన అభ్యర్థుల లిస్టులు పార్టీలు విడుదల చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కర్నూలు జిల్లాలో 400,000 పైగా జనాభా ఉన్నటువంటి కురువలంతా ఐకమత్యంగా ఉన్నాము. మా అభ్యర్థులు అన్ని పార్టీలలోనూ ఉన్నారు. మీ పార్టీలలో ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తే గెలిపించుకోవడానికి జేఏసీ సిద్ధంగా ఉందని రాజకీయ పార్టీలకు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ లిస్టులు కూడా విడుదల చేసింది. అయితే ఎక్కడ కూడా కురువలకు చోటు లేకపోవడం బాధాకరం. ఇప్పటికైనా మేల్కొని ఇంకా లిస్టులు రావాల్సినటువంటి అభ్యర్థుల లిస్టులు ఉన్నాయి కాబట్టి వాటిలో కురువ అభ్యర్థులకు స్థానం కల్పించాలని పార్టీ అధ్యక్షుల వారిని ముందుగా కోరుతా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మీరు కేటాయించేటువంటి టికెట్లలో మరి ఎంపీ అభ్యర్థులకైతేనేమి, ఎమ్మెల్యే అభ్యర్థులకైతేనేమి, జిల్లాలో కురువ సామాజిక వర్గం నుంచి మరి అభ్యర్థులు సిద్ధంగా ఉన్నారు కాబట్టి మీ పార్టీలో కూడా టికెట్లు కేటాయించాలని చెప్పి మరి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కూడా మీడియా ముఖంగా మేము కోరుతా ఉన్నాం. కురువ కులానికి సంబంధించినటువంటి మదాసి మదారి కురువ కులానికి సంబంధించినటువంటి ఐకమత్యంతో ఉన్నటువంటి మా కుల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పరిగణలోకి తీసుకొని వాళ్ళపైన సర్వే చేసి ఎవరైతే మరి మీకు గెలిచే గుర్రాలుగా అనిపిస్తారో వాళ్ళకి ఎవరికి టికెట్ ఇచ్చినా మా సామాజిక వర్గంలో మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కురువలంతా ఐకమత్యంతో మీ పార్టీలను ఓడించడానికి కూడా వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అప్పటికే పోలీసులు పెట్టినారు. తర్వాత మా నేను ఒక 5 సంవత్సరాలు జడ్పీ చైర్మన్ చేశాము. అప్పటి నుంచి మేము టికెట్ అడుగుతూనే వచ్చేసాం. ఎందుకంటే ఈరోజు ఇంకా లాస్ట్ మేము ఒక డిసైడ్కి వచ్చారు. మాకు సంఘం తరఫున మాదాచకూర సంఘం అయితే మిగతా వాళ్ళంతా ఒక ముఖంలాగా వచ్చి మాకు ఎట్టి పరిస్థితులు పార్లమెంటు కానీ ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పి అడుగుతున్న జరుగుతుంది. ఎందుకంటే దాని ద్వారా నేను కర్నూలు పార్లమెంటుగా నేను కూడా ప్రభుత్వంలో ఉన్నాను. అందరికి రిప్రజెంట్కి ఇచ్చేసాను. 7 మంది ఇన్ఛార్జికి ఇచ్చేసాను, చంద్రబాబు నాయుడుకి ఇచ్చేసాను, పార్టీ అధ్యక్షుడికి ప్రకాష్ రెడ్డికి వీళ్ళందరికీ ఇచ్చేసినాం. మేము ఎవరైతే ఉన్నామో పార్లమెంట్ పరిధిలో పోటీ పట్టి ఉన్నాం. మేము మూకంలో అధిష్టానం ఎవరికి వచ్చినా కూడా అందరికి ఒక మూకుమడిగా అభ్యర్థిని గెలిపించడానికి కృషి చేస్తాం. మాదాసి కురువ మాదారి కురువ కురవల జేఏసీ అధ్యక్ష ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి విచ్చేసినటువంటి కురువ కుల నాయకులకు, కుల బాంధవులకు మరియు అలాగే మీడియా ప్రతినిధులందరికీ ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ తరఫున కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నేను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుల వారికి ఒక ఇక్కడ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కర్నూలు నుంచి ఒక చిన్న విన్నపం కోరుతున్నాను సార్. వాస్తవంగా తమరు కుప్పంలో కనకదాసు విగ్రహావిష్కరణ సమయంలో కురవలు ఎక్కడైతే ఖచ్చితంగా గెలవగలరో అక్కడ కురవలకు ఖచ్చితంగా సీట్ కేటాయిస్తామని చెప్పని తమరు మాట ఇచ్చారు. అందులో భాగంగా గత 30-40 ఏళ్ళ నుంచి కూడా కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఎక్కడా కూడా కర్నూలు జిల్లాలో ఒక్క సీటు ఉంటే ఒక సీటు కూడా మాకు కేటాయించలేదు సార్. వాస్తవంగా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కర్నూలు పార్లమెంట్ నుంచి ఖచ్చితంగా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పేసి అందులో భాగంగా తమరు ఈ సీటు కురవలకు కేటాయిస్తారని మాకు ఇదివరకే హామీ ఇచ్చారు. అందులో భాగంగా మాకు రేపు లిస్ట్ తయారయ్యేటప్పుడు కురవలను మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేద్దామండి సార్. దయచేసి నేను ప్రత్యేకంగా ఈ జేఏసీ ఆధ్వర్యం మరొక్కసారి సవినయంగా వేడుకొంటున్నాను సార్. తెలుగుదేశం పార్టీ తరఫున కురవ రాష్ట్ర సాధికారిక కమిటీ సభ్యునిగా మరియు పంచలింగాల ఎంపీటీసీ అభ్యర్థిగా కర్నూలు రూరల్ మండలము పంచలింగాల నాగరాజు కర్నూలు జిల్లా సవినయంగా వేడుకుంటున్నాను సార్. ధన్యవాదాలు. ఈరోజు
కురువ జేఏసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే, కర్నూలు జిల్లాలో బీసీ జనాభా ఎక్కువగా ఉన్నారు, ఆ బీసీలలో కూడా కురువ కులం వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. సో కర్నూలు జిల్లాలో గత చాలా ఏళ్ళుగా కురువ అభ్యర్థులకు ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం కల్పించడం లేదు. సో ఈసారి మేము ఒక 4-5 మంది అభ్యర్థులు ఖచ్చితంగా మేము పోటీలో ఉంటాము, మేము పోటీకి అన్ని విధాలా సిద్ధమై ఉన్నాము. సో మీరు ఏ పార్టీ అయినా కూడా, తెలుగుదేశం పార్టీ కానీ ఇంకా వేరే పార్టీ ఏ పార్టీ అయినా కూడా మాకు అభ్యర్థిత్వం కల్పించి ఎంపీగా ఎంపీ పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా మా కురువల సపోర్ట్తో, ఇతర బీసీల సపోర్ట్తో ఖచ్చితంగా ఈ సీటు సాధించుకొని మీ పార్టీకి ఒక గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాము. సో మా యొక్క 100% సాయశక్తుల మేము విజయానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా మా వాళ్ళందరూ ఏకమై కర్నూలు జిల్లాలో కురువలు పూర్తి ఐకమత్యంతో ఉన్నారు. మీరు పోయిన నెలలో చూస్తే ఆలూరులో మా మీటింగ్ ఎంత సక్సెస్ఫుల్ అయిందో మీరు గమనించారు. సో గత కొన్ని రోజులుగా మా జేఏసీ ఎంత యాక్టివ్గా పనిచేస్తుందో కూడా మీకు మేము మీటింగుల ద్వారా, మిగతా వాటి ద్వారా మేము పూర్తిగా సిద్ధమై ఉన్నాము ఈ ఎలక్షన్స్కి. సో ఇప్పుడు మాకు అవకాశం కల్పించినచో మేము కంపల్సరీగా ఈ ఎలక్షన్ని గెలిపించుకొని మీ పార్టీకి గిఫ్ట్గా అందచేయడానికి రెడీగా ఉన్నామని కోరుతున్నాము. ఈ మీటింగ్ ఉద్దేశమే మాది ఏమిటంటే, మా కులం తరపున మీరు ఎవరికి అవకాశం కల్పించినా మేము ఆ అభ్యర్థి విజయానికి పూర్తిగా సహకరిస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. మాకు ఎవరికి సీట్ వచ్చినా కూడా మాకు ఎటువంటి భేషజాలు లేవు. అందరము కలిసి పనిచేసి జేఏసీ ఫార్మేషను ఈ మీటింగ్లో ప్రధాన ఉద్దేశమే, మేము కలిసి పనిచేస్తాము అని పార్టీలకు చెప్పడానికి మీటింగ్ ప్రధాన ఉద్దేశం. క్రైస్తవుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 31వ తేదీ నగరంలో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఏపీ క్రైస్తవ హక్కుల సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన ప్రచార పోస్టర్ను వారు ఆవిష్కరించారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి కన్వీనర్ హవిలాన్ బాబు, కో కన్వీనర్లు జయాకాంత్, విజయ్ కుమార్, పులి జాకోబ్, గున్నా మార్క్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 31వ తేదీ నగరంలో ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహాధర్నా కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్ను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చట్టసభల్లో మైనారిటీ క్రైస్తవులకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మైనారిటీ క్రైస్తవుల రిజర్వేషన్లను 1% నుంచి 5% పెంచాలని కోరారు. ప్రత్యేక మైనారిటీ క్రైస్తవ మిషన్ ఏర్పాటు చేయాలని అన్నారు. క్రైస్తవ ఆర్థిక కార్పొరేషన్లో క్రైస్తవ అధికారులను మాత్రమే అన్ని జిల్లాలలో నియమించాలని కోరారు. క్రైస్తవ సమాధుల తోటకు 5 ఎకరాలకు తగ్గకుండా కేటాయించాలని చెప్పారు. క్రైస్తవులపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని, ప్రతి జిల్లాలో క్రైస్తవ భవనాలను నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి తరఫున 31వ తేదీ జనవరి 31వ తేదీన జరుగుతున్నటువంటి మహాధర్నా కార్యక్రమానికి ప్రతి క్రైస్తవుడు పాల్గొని జయప్రదం చేయవలసినదిగా మనవి చేస్తున్నాం. ఎందుకంటే గత 70 సంవత్సరాలుగా క్రైస్తవుల గొంతు చట్టసభలో వినబడటలేదు. క్రైస్తవులను రాజకీయ పార్టీలు అందరూ ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు. కానీ క్రైస్తవుల సమస్యల పట్ల, క్రైస్తవులకు జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఏ ఎమ్మెల్యేలు కూడా స్పందించడం లేదు. కాబట్టి క్రైస్తవుల డిమాండ్స్ని మేము ప్రతి ఒక్కరికి తెలియజేయాలని, రాజకీయ పార్టీలకు మేల్కొల్పాలని ఈ మహాధర్నా కార్యక్రమాన్ని కర్నూలు పట్టణంలో రాజ్విహార్ సెంటర్ నుంచి కలెక్టర్ వరకు జరుపుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి క్రైస్తవుడు మేల్కొని, ప్రతి క్రైస్తవుడు పాల్గొని మన హక్కులను రాజకీయ పార్టీల దృష్టికి తెలియజేయాలి. మేము చెప్తున్నాం, దాంట్లో క్రైస్తవులకు గత 70 సంవత్సరాలుగా 1% రిజర్వేషనే ఉంది. దానిని 5% రిజర్వేషన్ శాతం పెంచి క్రైస్తవులకు న్యాయం చేయాలని న్యాయబద్ధమైన డిమాండ్ మేము తెలియజేస్తున్నాం. అంతేకాకుండా క్రైస్తవ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతున్నాయి. దాని మీద ఎంత గోడు వినిపించుకున్నా కానీ చట్టసభలలో అయితేనేమి, రాజకీయ పార్టీలు అయితేనేమి, నాయకులు అయితేనేమి ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. కాబట్టి మా ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకొని వాటిని కాపాడాలని మేము వినవించుకుంటున్నాం. క్రైస్తవ హక్కుల సమితి ఆధ్వర్యములో 2024 జనవరి 31వ తేదీ ఉదయము 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు రాజవిహార్ సెంటర్ అంబేద్కర్ నగర్ అంబేద్కర్ భవన్ నుండి కలెక్టరేట్ వరకు జరుగుచున్న
క్రైస్తవుల మహాధర్నాను జయప్రదము చేయవలెనని అఖిల క్రైస్తవులందరినీ కూడా కోరుచూ ఉన్నాం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి క్రైస్తవులు అణచివేతకు గురవుచున్న పరిస్థితులు మనమందరం ఎరిగి ఉన్నాము. ఈ సమయంలో మన వారు ఆయా రాజకీయ పార్టీలలో ఉన్నప్పటికీ మా క్రైస్తవులను కేవలం మరి పావుల వలె వాడుకుంటూ ఉన్నారు. కానీ మాకు ఎలాంటి క్రైస్తవులకు రాజ్యాంగ పరంగా, విద్యపరంగా, వైద్యపరంగా, న్యాయపరంగా, మాకు సువార్తపరముగా మా హక్కులను ప్రభుత్వాలు కాలరాస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాల పక్షముగా ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి ఏర్పడి ఉన్నది. కర్నూలు జిల్లా విభాగం పక్షముగా మేము ఈ తరము వారికి, రాబో తరాల వారికి, క్రైస్తవులకు మేలు కలగాలనే ఉద్దేశము చేత ఇంతవరకు క్రైస్తవులు కేవలం ప్రార్థిస్తూ ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ హక్కుల సమితి తరపున ఈరోజు పాంప్లెట్సు మరియు వాల్ పోస్టర్లు అన్ని సంఘముల వారు కలిసి ఈరోజు విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగానే కర్నూలు నగరంలో ఉండే పాస్టర్లు మరియు సంఘ పెద్దలు, సంఘ సభ్యులు, సోదరిమణులు, యువత ప్రతి ఒక్కరు కూడా 31 బుధవారం ఉండగా మన ఆర్టీసీ డిపో రాజువారి సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ధర్నా నిర్వహించబడుతుంది. క్రైస్తవ సోదరు సోదరిమణులు, సంఘ కాపరులు, సంఘ పెద్దలు అందరూ కూడా ఐకమత్యంతో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. యోగి వేమన రచించిన పద్యాలు ప్రపంచంలోనే అందరికీ ఆదర్శప్రాయమని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన యోగి వేమన జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శ్రీ భగవాన్ ధన్వంతరి యోగ ఆశ్రమం ప్రజా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో యోగి వేమన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బలరాం, పద్మానంద యోగి, డేవిడ్, బిల్లా, పురుషోత్తమ, కవి భైరవ, నరసింహ, కరుణాకర్, సూరి, శివమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాకవి యోగి వేమన తత్వం వెనక ఎన్నో అద్భుతమైన అనుభవాలు ఉన్నాయని తెలిపారు. జరిగిన వాస్తవాలను, సత్యాలను యోగి వేమన ఎంతో ముందు చూపుతో చెప్పారని వివరించారు. బ్రెయిలీ లిపిని వెలికి తీసేందుకు ఆయన కృషి చేశారని వివరించారు. యోగి వేమన రచించిన పద్యాలు ప్రపంచ దేశాలకు ఆదర్శప్రాయమని అన్నారు. భవిష్యత్తులో జరగబోయే అంశాలను యోగి వేమన అప్పుడే గుర్తించి ప్రపంచానికి తెలియజేశారని వివరించారు. వేమన పద్యాలు ప్రపంచ దేశాలకు గర్వించదగ్గవని వివరించారు. అనాది కాలం నుంచి లక్షల కోట్ల సంవత్సరాల నుంచి జననము జరుగుతుంది, అందులో మరణము జరుగుతుంది. అందులో నిష్ణాతంగా నిలబడినటువంటి వ్యక్తులు ఈరోజు వేళ్లలో లెక్కించదగినటువంటి వాళ్ళు. సోక్రటీస్ తత్వవేత్త, అలాగే మరి యోగి వేమన గారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, ఇంకా ఎందరెందరో మహానీయులు, అరవింద ఘోష్ గారు, ఎందరో మహానీయులు ఈ గోవకు చెందినటువంటి వారు. వారు వచ్చినటువంటి కార్యాన్ని తెలిసి కార్యరూపాన్ని దాల్చినటువంటి మహోన్నతమైనటువంటి లక్ష్యము సాధించినటువంటి ఈ సిద్ధ పురుషులకు, పుణ్య పురుషులందు ఎంత గొప్పవారు అంటే మనమంతా కూడా గుర్తించుకోగలిగినటువంటి వారు. మరి అటువంటి జన్మదినానికి మనమంతా హాజరయ్యాం, చాలా ఆనందదాయకం. ఇది సుకృత ఫలము అని చెప్పేసి మనమంతా కూడా భావించాల్సింది. ఇక్కడ మన అధ్యక్షుల వారు తత్వము విచారణ చర్చ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ, అసలు తత్వము అంటే ఏమిటి, తత్వము అనేటటువంటిది చాలామంది నీ తత్వము ఇక మారదయ్యా అంటాడు. నీ తత్వము అంటే నువ్వు చేసేటటువంటి పనులు ఇలాగే ఉంటాయి అంటే నువ్వు తెలిసి చేస్తున్నావో తెలియక చేస్తున్నావో తెలియదు కానీ నీ తత్వము ఇది అని. అంటే మనం చేస్తున్నటువంటిది అవాస్తవముని తెలిసి
తెలిసినటువంటి జ్ఞాని అంటాడు, ఏమయ్యా ఇంక నీ తత్వం మార్చుకోవా, ఇంకా నీ జన్మ ఇంతేనా, నీ జన్మకు సార్థకము లేదా, నీ తత్వము మారినప్పుడే నీకు జన్మ సార్థకము అని తెలియకనే చెప్పటం జరుగుతూ ఉంది. అంటే చెప్పేటటువంటి జ్ఞాని, చెప్పించబడేటటువంటి వాడు అజ్ఞాని. అంతే కదా ఇక్కడ తత్వం అనేటటువంటిది. ఈ తత్వము అంటే తత్ ప్లస్ త్వం, అంటే తత్ అంటే అదై ఉన్నటువంటిది, త్వం అంటే ఇదై ఉన్నటువంటిది. తత్ అంటే అది ఎన్నడూ మార్పు రానటువంటిది, పరిణామరహితము లేనటువంటిది, పరిణామాన్ని ఎన్నడూ చవి చూడనటువంటిది, నిత్యమైనటువంటిది, మార్పులు లేనటువంటిది. మరి ఇక్కడ ఈ జన్మలో మనమంతా కూడా మార్పు చెందేటటువంటిది, పుట్టడం పెరగడం క్షీణించడం మరణించడం సహజమైనటువంటి ప్రకృతి ధర్మం. అందుకనే తత్ అంటే మార్పు రానిది, త్వం అంటే అది అయి ఉన్నప్పటికీ నీవు నశించబడేటటువంటిది, పరిణామం చెందేటటువంటి స్థితి కలిగినటువంటిది. కాబట్టి ఈ తత్వం అనేటటువంటిది నీవు తెలుసుకోగలిగినట్లయితే ఇలాంటి మహానీయులు చెందినటువంటి నిరంజనుడు అంటే నిత్యము నిరంజనంగా ఉండేటటువంటి వాడు. కాబట్టి ఆయన పద్యాలు మూడు లైన్లలో చక్కటి సమాధానం ఇచ్చి లాస్ట్కు మకుటంలో తెలియబరుస్తారు. అసలు మకుటం గురించి నేను చెప్పడం అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాను. తమ సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీ సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నగరంలో వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. 40 రోజులుగా కనీస వేతనం కోసం అంగన్వాడీ కార్మికులు సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కార్మిక సంఘాల నాయకులు కర్నూలులో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులోని రాజ్విహార్ కూడలి వద్ద రోడ్డుపై బైఠాయించి అంగన్వాడీ కార్మికులు నిరసన తెలిపారు. గంటకు పైగా అంగన్వాడీలు రోడ్డుపై బైఠాయించడంతో పోలీసులు రాకపోకలను మళ్లించారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి మహిళలు 40 రోజులు రోడ్డుపై ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించడం లేదని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్లింల సమస్యల పరిష్కారం కోసం చట్టసభల్లో ముస్లింలకు ప్రాధాన్యత కల్పించాలని ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్ అన్నారు. ఈ మేరకు ఆయన చేపట్టిన ముస్లిం జోడో బస్సు యాత్ర కర్నూలు నగరానికి చేరుకున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముస్లిం జోడో బస్సు యాత్ర కర్నూలు నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి ఖలీల్ సయ్యద్ మాట్లాడుతూ, జనవరి 7వ తేదీ మదనపల్లి నుంచి ముస్లిం జోడో బస్సు యాత్రను ప్రారంభించామని చెప్పారు. తన యాత్ర సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లాలో పర్యటించి కర్నూలు జిల్లాకు చేరుతుందని తెలియజేశారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి విద్య, వైద్యం, ఉపాధి రంగాలలో ప్రభుత్వాలు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ముస్లింలలో రాజకీయ చైతన్యం కోసం కృషి చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో రానున్న ఎన్నికల్లో 15 MLA స్థానాలు, 4 MP స్థానాలను ముస్లిం మైనారిటీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ముస్లిం ఐక్య వేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి నేను ఖలీల్ సయ్యద్. ముస్లిం ఐక్య వేదిక ముస్లిం జోడో అనే బస్సు యాత్ర ఈ నెల జనవరి 7వ తేదీన అన్నమయ్య జిల్లా మదనపల్లి నుండి బయలుదేరి అన్నమయ్య జిల్లా, సత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లా, ఈరోజు కర్నూలు జిల్లాతో మేము ముగిస్తున్నాము. రేపు నంద్యాల మొదలు పెడుతున్నాము. కాబట్టి ముస్లిం ఐక్య వేదిక విద్య, వైద్యం, ఉపాధి, సేవా కార్యక్రమాలతో కూడిన రాజకీయ చైతన్యం ముస్లింలు తీసుకురావడానికి, ఏదైతే ముస్లింలు వెనుకపాటుతనాన్ని రంగనాథ్ మిశ్రా గారు మరియు సచ్చార్ కమిటీ 2013లో ప్రభుత్వాలకు ప్రతిపక్షాలకు నివేదిక ఇచ్చి వీళ్లను ముందుకు తీసుకురావాలంటే మీరు చట్టసభల్లో వీళ్లను పంపే ప్రయత్నం చేయండి అని ఆ రోజు చెప్పిన, 2 ప్రభుత్వాలు మారిన ఆంధ్రప్రదేశ్లో ముస్లింలను అణగదొక్కుతున్నారు. కాబట్టి ముస్లిం ఐక్య వేదిక విద్య, వైద్యం, ఉపాధి ఇవి సాధించుకోవాలంటే రాజకీయ చైతన్యం కావాలని ముస్లిం ఐక్య వేదిక చట్టసభలో మన ముస్లిం సహోదరులు 15 MLAలు మనం డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి, ప్రతిపక్షానికి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పార్టీకి మేము 15 MLAలు, 4 MPలు మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. మా డిమాండ్ను స్వీకరించకపోతే రాబోయే ఎన్నికలలో
మేము ముస్లిం ఐక్యవేదిక మరియు ముస్లిం సహోదరులను కలుపుకొని ముస్లిం ఐక్యవేదిక స్వతంత్ర అభ్యర్థులుగా దిగుతాం. గార్గేయపురం చెరువుకట్ట వద్ద ఉన్న దర్గాను సందర్శిస్తే ప్రతి ఒక్కరికి సకల శుభాలు కలుగుతాయని దర్గా కమిటీ ప్రతినిధి అబ్దుల్ హమీద్ అన్నారు. ఈ మేరకు దర్గాలో జరుగుతున్న ఉరుసు ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. గార్గేయపురం సమీపంలోని చెరువు కట్ట వద్ద ఉన్న హజరత్ షా సయ్యద్ షాస్ వలీ దర్గాను దర్శించుకున్న ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే దర్శనానికి కర్నూలు జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి హజరత్ షా సయ్యద్ షాస్ వలీ దర్గాను దర్శించుకుంటారని హజరత్ షా సయ్యద్ షాస్ వలీ దర్గా కమిటీ అధ్యక్షులు షాకీర్ బాషా సయ్యద్ బాషాలు తెలిపారు. కర్నూలు మండల పరిధిలోని గార్గేయపురం చెరువు కట్ట సమీపంలో 400 సంవత్సరాల క్రితం ఉన్న హజరత్ షా సయ్యద్ షాస్ వలీ దర్గా ఉరుసు ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో గంధం సమర్పించి 3 రోజుల పాటు ఉరుసు ఉత్సవాలను జరుపుకుంటామని తెలిపారు. ఈ ఉరుసుకు కర్నూలు జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో దర్గాను దర్శించుకోవడం జరుగుతుందని తెలిపారు. కర్నూలు జిల్లా కాకుండా ఇతర రాష్ట్రాల నుండి బెంగళూరు రాయచూరు ప్రాంతాల్లో ఉన్న భక్తులు దర్శించుకోవటం జరుగుతుందని అన్నారు. హజరత్ షా సయ్యద్ షాస్ వలీ దర్గా ఉరుసుకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త చర్యలు చేపడుతున్నామని దర్గా కమిటీ సభ్యులు సర్దార్ తెలిపారు. ఈరోజు కర్నూలు పట్టణ సమీపంలో ఉన్న చెరువుకట్ట గార్గేపురం చెరువుకట్ట సమీపంలో ఉన్న దర్గా పురాతన దర్గా, ఇది ఇస్టేబుల్ దర్గా. ఇది దాదాపుగా 463 సంవత్సరాల కిందటి నుంచి ఈ దర్గాకు రావడం, ప్రజలు వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళు కోరుకునే విధంగా భక్తులందరూ ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చేసి పెద్ద ఎత్తున చేస్తుంటారు. ఆయనవైతుగా ప్రతి సంవత్సరం ఈ దర్గా ఉత్సవ మహోత్సవ కార్యక్రమము 3 రోజులు జరుపుకుంటాము. నిన్న 19వ తేదీ గంధం జరిగింది, ఈరోజు ఉత్సవం, రేపు జియార్త. ఈ దర్గా స్వామి పౌరేమో కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ బస్సులు లేని సమయంలో కూడా అటువంటి ప్రజలు ఈ దర్గాకు మామూలుగా గుర్రమండలో విశాఖలో దాంట్లో నడుచుకుంటూ వచ్చి ఎన్నో పుణ్యక్షేత్రాలు చేసుకుని పోవడం జరుగుతుంది. ఈ దర్గా ప్రత్యేకత ఏమంటే ఆయన జలాలి హజరత్ సయ్యద్ షా వలీ ఆయన పురాతన నుంచి వాళ్ళు ఉన్నారు. వారికి ఈ దర్గా కమిటీ సభ్యులు అబ్దుల్ రషీద్ షాకీర్ జిల్లా దర్గా కమిటీ అధ్యక్షులు, అలాగే ఉపాధ్యక్షులు సయ్యద్ బాషా, దశరథ్ రఫీకు, వీర్ మహబూబ్ బాషా, ఖాజా హసేను, వీళ్ళందరూ కమిటీ సభ్యులు ఈ దర్గాకు డెవలప్మెంట్ చేసుకుంటూ ముందు ఇంకా డెవలప్ చేస్తారని ఆశిస్తూ, నాకు కూడా ఈ ఆల్ మైనార్టీ ఎంప్లాయీస్ జిల్లా అధ్యక్షుడిగా నాకు కూడా దీన్ని అడ్వైజర్గా పెట్టుకున్నారు. వాళ్ళకు కూడా అడ్వైజ్ ఇస్తూ ఈ డెవలప్మెంట్ కార్యక్రమాలు అన్ని చేసుకుంటూ దర్గాలు ఇంకా అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని మరియు వాళ్ళ సహసహకారాలతో ఇంకా ముందుకెళ్లాలని మేము ఆశిస్తున్నాము. జంకేర్ కామినేని హాస్పిటల్లో ఉన్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హాస్పిటల్స్ సీఈఓ డాక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఈ మేరకు జంకేర్ కామినేని హాస్పిటల్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలోని జంకేర్ కామినేని హాస్పిటల్ మొదటి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామినేని ఆసుపత్రిలో సంవత్సర కాలంలో పేషెంట్లకు మెరుగైన వైద్యం అందించామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఎన్నో అత్యవసర కేసులకు సైతం కామినేని ఆసుపత్రిలో చికిత్స అందించిన పేషెంట్లు కోలుకొని ఆరోగ్యంగా ఉన్నారని డాక్టర్ తెలిపారు. కామినేని ఆసుపత్రిలో పేద మధ్యతరగతి వారికి అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నామని, అతి త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి వస్తాయని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఆసుపత్రిలో వైద్యులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అందరికి నమస్కారం అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఈరోజు జంకేర్ కామినేని హాస్పిటల్ మొదలయ్యి 1 ఇయర్ పూర్తి చేసుకునింది. సో ఈ 1 ఇయర్లో జనవరి 19th 2023లో స్టార్ట్ చేసాము. ఇట్ వాస్ విత్ ఇనిషియల్గా స్లోగా స్టార్ట్ చేసాం. మార్చి ఏప్రిల్ నుంచి యాక్టివ్గా అన్ని డిపార్ట్మెంట్స్ ఇక్కడ స్టార్ట్ కావడం జరిగింది. సో ఇప్పటి వరకు మనకు ఆల్మోస్ట్ ఒక నియర్లీ 9000 మెంబర్ పేషెంట్స్ చూడడం జరిగింది. నియర్లీ 200 సర్జరీస్, 100 గైనిక్ ప్రొసీజర్స్, నియర్లీ మనకి ఒక 200 ఆర్థోపెడిక్ ప్రొసీజర్స్, గ్యాస్ట్రోఎంటరాలజీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేసాము. యూ హడ్ 20 ప్రొసీజర్స్ ఇన్ గ్యాస్ట్రోఎంటరాలజీ. ఓకే, న్యూరాలజీ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం, న్యూరో సర్జరీ సర్వీసెస్ ఉన్నాయి, కార్డియోవాస్కులర్ సర్జరీ సర్వీసెస్ ఉన్నాయి, వాస్కులర్ సర్జరీ ఉంది. ఓకే, ఎట్లా ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఆర్ అవైలబుల్ ఇయర్. సో అన్నీ కూడా 1 ఇయర్ నుంచి చాలా దిగ్విజయంగా చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఒక 1200 పేషెంట్స్ ఇక్కడ అడ్మిట్ అయ్యి
అందరూ కూడా హ్యాపీగా రికవర్ అయ్యి బయటికి వెళ్ళారు. చాలా మినిమల్ నెంబర్ ఆఫ్ డెత్స్ మాత్రమే జరిగాయి ఇక్కడ. మోస్ట్ ఆఫ్ ద ఆల్మోస్ట్ 95% పైన రికవరీ ఉంది మన హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ అంతా కూడా. సో ఇప్పటికీ ఆల్ మల్టీ స్పెషాలిటీస్ ఆర్ అవైలబుల్ ఇన్ దిస్ హాస్పిటల్ అండ్ ఇంకొక 6 మంత్స్ టు 1 ఇయర్ లోపల విల్ బి స్టార్టింగ్ ఆంకాలజీ. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కూడా పక్కన మనం బంకర్ స్టార్ట్ అవుతా ఉంది. సో విత్ 3 to 4 మంత్స్ రేడియేషన్ ఆంకాలజీ స్టార్ట్ చేస్తాం అండ్ విత్ 6 మంత్స్ కంప్లీట్ ఆంకాలజీ సెటప్ కూడా స్టార్ట్ అవుతుంది. సో విత్ నెక్స్ట్ 6 మంత్స్ to 8 మంత్స్ ఇట్ విల్ బి ఏ కంప్లీట్ కాంప్రిహెన్సివ్ హెల్త్ కేర్ వేర్ ఆల్ మల్టీ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంక్లూడింగ్ ఆంకాలజీ విల్ బి అవైలబుల్ అట్ 1 సింగిల్ రూమ్ అనమాట. సో మీకందరికీ కూడా అష్యూరెన్స్ సెషన్స్ ఎంపథెటిక్లీ అంటే చాలా ఎంపథెటిక్గా పేషెంట్ని టేక్ కేర్ చేస్తారు అండ్ క్వాలిటీ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వీఆర్ ఇక్కడ అన్నీ కూడా హై ఎండ్ ఎక్విప్మెంట్ అండ్ హైలీ క్వాలిఫైడ్ అండ్ స్కిల్డ్ డాక్టర్స్ అందరూ కూడా ఇక్కడ పేషెంట్స్ సర్వ్ చేయడానికి ఉన్నారన్నమాట. సో వీఆర్ ట్రయింగ్ టు సర్వ్ ద కమ్యూనిటీ విత్ హీలింగ్ హ్యాండ్స్ యాజ్ వెల్ యాజ్ కేరింగ్ హార్ట్స్. సో అందరూ కూడా ఈ హాస్పిటల్ సర్వీసెస్ ఉపయోగించాలని కోరుతున్నాము. త్వరలోనే ఈ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని ఇన్సూరెన్స్ స్కీమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో అందరూ కూడా ధైర్యంగా ఏ హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ హాస్పిటల్ రావచ్చు. వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కూడా మంచి అవుట్కమ్తోనే బయటికి వెళ్తారు అండ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అందరికి కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ డబ్బుల పరంగా కూడా మిగతా కార్పొరేట్స్ పోల్చుకుంటే వీఆర్ ట్రయింగ్ టు బీ అట్ ఏ వెరీ లోవర్ రేట్స్. ఓకే, సో వీ అష్యూర్ యూ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అట్ దిస్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఈ 1 ఇయర్లో వీ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ రేర్ కేసెస్ సార్, చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్ట్ ఉంది యాక్చువల్గా, బట్ అట్లీస్ట్ డిపార్ట్మెంట్ వైజ్ ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను మీకు. ఆర్థోపెడిక్స్ దాంట్లో చెప్పాలంటే పాలిట్రామా కేసు. ఒక పేషెంట్ ఆల్మోస్ట్ కాల్ పూర్తిగా తెగిపోయి నియర్లీ ఆల్మోస్ట్ కాల్ తీసే స్టేజ్లో వచ్చారు. వేరే హాస్పిటల్కి వెళ్ళారు, అక్కడ కుదరలేని ఇక్కడ తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రాత్రే ఇమీడియట్గా పేషెంట్ని ఓటీలోకి తీసుకొని ఆల్మోస్ట్ 4 to 5 అవర్స్ కష్టపడి డాక్టర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తన వాస్కులర్ స్ట్రక్చర్ని రికవర్ చేశారు. అంటే బ్లడ్ సప్లై అంతా కూడా రికవర్ చేసుకుంటూ వచ్చారు. రికవర్ చేసిన తర్వాత ఓ రిపీట్ ఆఫ్ నెక్స్ట్ 2 to 3 వీక్స్ బోన్ రిపేర్ అంతా కూడా చేశారు. చేసిన తర్వాత నౌ హీస్ ఏబుల్ టు వాక్, అంటే ఆల్మోస్ట్ కాలు తీసే స్టేజ్లో ఉన్న పేషెంట్ కంప్లీట్గా మళ్ళీ నడవగలిగే స్టేజ్కి వచ్చారన్నమాట. సో అలానే చాలా ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ కూడా ఇక్కడ జరిగాయి. ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్థ్రోస్కోపీ ప్రొసీజర్స్ అనమాట. సో ఆర్థ్రోస్కోపీ, ఆర్థోప్లాస్టీ, టీకేఆర్లు, టీహెచ్ఆర్లు ఉండి చాలా జరిగాయి అనమాట ఇక్కడ. 2 గైనకాలజీకి వచ్చే లోపల ఇనీషియల్ డేస్లోనే మనకి అన్నీ కూడా కాంప్లికేటెడ్ కేసెస్ వచ్చాయన్నమాట. ఒక ట్విన్ ప్రెగ్నెన్సీ, ఒక గర్భవతి, నిండు గర్భవతి, కవల పిల్లలు ఉన్నారు ఆమెకి. తనకి హార్ట్ ఫెయిల్యూర్ ఉంది, HCM అంటారు, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి. అది ఒక రేర్ కార్డియక్ ప్రాబ్లం. వాళ్ళు యాక్చువల్గా పాపం ఇల్లిటరేట్, వాళ్ళకి ఏమీ కూడా తెలియదు అన్నమాట. వాళ్ళు చాలా చోట్ల తిరిగారు, ఎక్కడ కూడా చేయలేము, చనిపోతుందని చెప్పి పంపించారన్నమాట పేషెంట్ని. అక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి మనం అడ్మిట్ చేసుకోవడం జరిగింది. కార్డియాక్ పరంగా డాక్టర్ రాఘవేంద్ర సార్ ఉన్నారు కార్డియాలజిస్ట్, ప్లస్ మా క్రిటికల్ కేర్ టీమ్ అంతా కూడా తనని బాగా చూసుకొని ఫస్ట్ కార్డియాక్ కండిషన్ స్టెబిలైజ్ చేసుకొని ఇమీడియట్గా డెలివరీ చేసి కవల పిల్లలు ఇద్దరు కూడా, తల్లి పిల్లలు ఇద్దరు కూడా ఆరోగ్యంగా ఇంటికి వెళ్ళారన్నమాట. అలానే చాలా కాంప్లికేటెడ్ కేసెస్, ఒకరికి ప్లేట్లెట్స్ ఆల్మోస్ట్ 10,000 ప్లేట్లెట్ కొంతో నిండు గర్భిణి వచ్చింది, తనకి ప్లేట్లెట్స్ ఇంప్రూవ్ చేసి డెలివరీ చేసి పంపించాము. అలానే ఫిట్స్తో వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. అలానే ఇంకా హార్ట్ ఫెయిల్యూర్తో మళ్ళీ వేరే ఆ డెలివరీ తర్వాత కూడా కాంప్లికేషన్ వచ్చిన పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ చావబతిలో వచ్చిన పేషెంట్స్ చాలామంది కూడా రికవర్ అయ్యి బయటికి వెళ్ళారన్నమాట. అలానే జనరల్ సర్జరీలో కూడా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ చేశాము. ఒక పేషెంట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ మీకు బ్లంట్ ఇంజురీ అంటమాట, అంటే మొత్తం అంతా కూడా లివర్ లాసరేషన్, స్ప్లీన్ లాసరేషన్ ఇవన్నీ జరిగాయి. బట్ అయినా కూడా పేషెంట్ని ట్రీట్ చేసి రికవర్ చేసి పంపించాం. ఇంకో పేషెంట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ లోపల పేగ్ అంతా చనిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ నియర్లీ 1.8 మీటర్స్ పేగ్ రిసెక్ట్ చేయాల్సిన అవసరం వచ్చిందన్నమాట లోపల. అలాంటి పేషెంట్స్ యూజువల్గా సర్వైవ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ. బట్ పోస్ట్ ఆఫ్ కేర్ చాలా ప్రాపర్గా చేయడం వల్ల పేషెంట్ రికవర్ అయ్యాడు, నౌ నార్మల్గా తినగలుగుతున్నాడు పేషెంట్ కూడా. ఓకే, సో ఇది నంద్యాల సైడ్ నుంచి వచ్చిన పేషెంట్ అనమాట. సో అలానే సర్జరీలో ఇంకో పేషెంట్ పర్ఫరేషన్ అంటారు, లోపల బొక్కలు పడితే మామూలుగా పర్ఫరేషన్ అయితే మామూలుగా ఏం చేయాలంటే కోసి పంచర్ ట్రీట్ చేసి చేయాలన్నమాట. ఎక్కడ బొక్క పడితే తీసి ప్యాచ్ ఒక క్లోజ్ చేసి చేయాలి. అలాంటిది కూడా మనం లాప్రోస్కోపీలో క్లోజ్ చేసామన్నమాట. సో లాప్రోస్కోపీ పద్ధతి పోయి లోపల క్లోజ్ చేసేసి దాన్ని నెక్స్ట్ వితిన్ 12 to 24 అవర్స్ పేషెంట్ నడిపించగలిగాం. అలానే స్ట్రోక్ పేషెంట్స్లో మెయిన్ ఏంటంటే విండో పెట్టి చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఫస్ట్ 4.5 అవర్స్లో పక్షవాతం వచ్చిన ఫస్ట్ 4.5 అవర్స్లో ఎవరైనా వస్తారో వాళ్ళు కంప్లీట్గా నడిచే స్టేట్ కూడా రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి.